हेलो फ्रेंड्स, इप्पटि कंप्लीट एपिसोड इप्पटि वीडियो चूस्तारु। चैनल की कोत्तगा वस्ते सब्सक्राइब चेसुकोंडि, वीडियोनी लाइक चेयंडि। इक वीडियोलोकि वेल्लिपोते आर्य वाळ्ळंदरू पूज जरिपिस्तू उंटारु। इक अदे लाइन्लो पक्क लाइन्लो वस्तू उंटुंदि अनुभम्म, इद्दरु पिल्लल्नि तीसुकोनि अला वाळ्ळु वस्तू उंटारु। इक आर्य अक्कडे उंडि दंडं पेट्टुकुंटू उंटाडु। इक देवुडिकि इला उन्न देवुडिकि दंडं पेट्टुकुंटू इला अंटू उंटाडु, नेनु एप्पुडु ए कोरिक कोरुकोलेदु, ना अनु पिल्ललु क्षेमंगा उंडालि, वाळ्ळु एक्कड उन्ना तिरिगि ना दग्गरिकि रावालि, अदे ना कोरिक अनि ఇక ఆర్య ఇలా దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే శారదాదేవి కూడా ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. ఇక మా ఆర్యకి ఎప్పుడు ఇవే కష్టాలేనా స్వామి, ఎప్పటికి ఈ కష్టాలతోనే బ్రతుకుతున్నాడు. ఇక తన భార్య పిట్టలు ఎక్కడ ఉన్నా ఇక ఇంటికి వచ్చేలా చెయ్యి, ఇక వాళ్ళు సంతోషంగా గడిపేలా చెయ్యి అని అంటూ శారదాదేవి ఆర్య కోసమే దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆర్య చాలా బాధపడుతూ దేవుడితో ఇలా మొక్కుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు ఏ చిన్న కోరిక కోరుకోలేదు, కాబట్టి ఈ క్షణం నేను కోరుకునేది ఒక్కటే, నా భార్య పిల్లలు సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని అనేసి ఇక వాళ్ళు నా దగ్గరికి రావాలని అని అంటూ ఆర్య కోరుకుంటూ ఉంటాడు. ఇక బామ్మ అను ఇద్దరు అటువైపే వస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ ఆర్య దండం పెట్టుకుంటూ ఉంటే శారదాదేవి ఆర్య కోసం దండం పెట్టుకుంటే ఇక అంజలి ఏమో ఇక ఆర్య కోసం ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆర్య సార్ చాలా బాధపడుతున్నారు, అను తొందరగా వచ్చేలా చేయమని అంజలి కూడా దండం పెట్టుకుంటుంది. ఆ తర్వాత నీరజ్ కూడా ఇలాగే ఆర్య కోసం దండం పెట్టుకుంటూ ఉంటాడు. వదినమ్మ ఎక్కడ ఉన్నా సరే వెంటనే మా ఇంటికి వచ్చేలా చేయమని చెప్పేసి ఇక నీరజ్ కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు. అంజలి, నీరజ్, శారదాదేవి అందరూ కూడా ఆర్య కోసమే దండం పెట్టుకుంటూ ఉంటే ఇక అప్పుడే పక్కన ఉన్న మానసి మాత్రం చాలా కోపంగా ఇలా అనుకుంటూ ఉంటుంది. వీళ్ళంతా కలిసి ఒక్కటే మొక్కుకుంటారు అను ఇంటికి రావాలని, వీళ్ళు కలిసి ఉండాలని, నేను మాత్రం అలా మొక్కుకోను, దేవుడా అది మాత్రం ఇంటికి రాకూడదు, ఇక వీళ్ళు కలవకూడదు అనేసి ఇక మానసి చాలా సీరియస్గా దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆర్య వాళ్ళు అలా దండం పెట్టుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే మానసి ఒక్కటి మాత్రం ఇక ఆపోజిట్గా అను రాకూడదని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆర్య కన్నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు. అనుని పిల్లల్ని గుర్తు తెచ్చుకొని ఎన్ని కష్టాలు పడుతున్నారో అని చెప్పి చాలా బాధపడిపోతూ దేవుడి ముందు నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కలశం తీసుకొని వచ్చి పూజారి గారు ఇలా కలశాన్ని ముందు పెట్టి ఇక ఒక్కొక్కరు వచ్చి ఈ దాన్ని ముట్టుకొని కలశాన్ని ముట్టుకొని మీ కోరికని కోరుకోండి, అమ్మవారు నెరవేరుస్తారు అని అంటూ చెప్పడంతో సరే అని చెప్పి ఆర్య ముందుగా వచ్చి ఆ కలశాన్ని ముట్టుకొని ఇలా దండం పెట్టుకుంటాడు. ఆ తర్వాత శారదాదేవి, అంజలి, నీరజ్ అందరూ అలా కలశాన్ని ముట్టుకొని దండం పెట్టుకుంటారు. ఇక లోపలేమో ఆర్య వాళ్ళు ఉన్న చోటే ఆర్య వాళ్ళ పేరు మీదే ఇక అభిషేకం చేపిస్తూ ఉంటారు. ఇక శివలింగంకి పాలతో అభిషేకం చేపిస్తూ ఉంటే ఆ పాలు అలా వెళ్తూ ఉంటాయి కదా, ఇక అప్పుడే ఆను అలాగే పిల్లల్ని తీసుకొని అలా బామ్మ కూడా వెళ్తూ ఉంటారు. ఇక అంజలి, నీరజ్ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆను అలా వెళ్తూ ఉండగానే అక్కడ అభిషేకం చేసిన పాలు అలా వస్తూ ఉంటాయి. అప్పుడు ఆను అక్కడే ఆగిపోతుంది, ఆగిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. బామ్మ ఆగిపోయిన అనుని చూసి అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే అను ఇక అమ్మవారిని చూసి దండం పెట్టుకొని ఇక అక్కడికి వస్తున్న పాలను తీసుకొని ఇలా చేతిలో పట్టుకుంటుంది. ఇక ఆర్యని గుర్తు తెచ్చుకుంటుంది, ఆ పాలని తల మీద ఇలా చిలకరించుకుంటుంది. ఆ తర్వాత ఇక తన పైన ఉన్న పాప మీద చిలకరించుకొని తర్వాత బామ్మ మీద ఉన్న బేబీ మీద కూడా చిలకరించేసి ఇక ఆ పాలని తను ఇలా మొక్కుకుని ఇలా పాలు పైన చిలకరించుకుంటుంది. బామ్మ అనుని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అను అలా చేస్తూ ఉండటం చూసి బామ్మ ఆశ్చర్యపోతుంది, ఏంటి ఇలా చేస్తుంది అని అనుకుంటుంది. కానీ ఏమీ మాట్లాడుతూ ఇక అను అలా పాలని తల మీద అంతా చిలకరించుకున్న తర్వాత ఆర్య అలాగే శారదాదేవి అందరూ ఇక్కడ పూజ జరిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అను వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళు కూడా పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత బామ్మ అలా చూసి అడుగుదాం అనుకుంటుంది, కానీ ఏమీ అడగలేకపోతుంది. ఆ తర్వాత అను వాళ్ళు అక్కడ నుంచి బయటికి వచ్చేసి వాళ్ళు అటుపక్కనే పూజ జరిపిస్తూ ఉంటే ఆర్య వాళ్ళ పక్కనే ఇటు పక్కన ఉండి అను అలా వస్తూ ఉంటుంది. అప్పుడు బామ్మ వాళ్ళు చూసి ఇటు పక్కన దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక వెనకాలే ఆర్య కూడా ఉంటాడు. ఆర్య ఇటువైపు అను వైపు చూడరు, అను వెనకాల ఆర్యను చూడదు. ఇక అలాగే వాళ్ళు దండం పెట్టుకునేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అను వాళ్ళు. ఇక ఆర్య అక్కడ పూజ జరిపిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అను వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆర్య వాళ్ళు మళ్ళీ ఇటు తిరిగి చూస్తూ ఉంటాడు. అప్పటికే అను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా పెద్ద సస్పెన్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అప్పుడే ఆర్య మాత్రం చాలా బాధపడుతూ పూజ జరు దగ్గర నిలబడి ఉంటాడు. ఇక అందరూ హారతి ఇవ్వడంతో దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆర్య చాలా బాధగానే ఆలోచిస్తూ ఉంటాడు, అను ఇలానే
బామ్మ ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు బామ్మ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నేను ఇక్కడే మా ఊరు అమ్మాయి ఉంది, నేను వెళ్ళేసి మాట్లాడేసేస్తా, ఈ పాపను కూడా తీసుకొని వెళ్తా అనేసి బామ్మ చెప్తుంది. అలా చెప్పేసరికి అను సరే బామ్మ అని అంటుంది. అలా అనేసరికి ఇక అను వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. బామ్మ మాత్రం ఇక వాళ్ళ ఊరు అమ్మాయితో మాట్లాడటానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అను అక్కడ కూర్చొని బాబుకి పాలిస్తూ ఇక పడుకోబెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్య వాళ్ళు అటు పక్క నుంచి ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అను బాబుని పడుకోబెడుతూ ఉంటే బామ్మ ఇంకా పాపను తీసుకొని బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఊరు అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్య ఫోన్ చూసుకుంటూ బయటికి వచ్చేస్తాడు. అలా బయటికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఒక పక్కన వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే బామ్మ అటు నుంచి మళ్ళీ వస్తుంది. వచ్చేసరికి ఇక అప్పుడు ఆర్య మాత్రం అలా ఫోన్ మాట్లాడి ఇక అక్కడే ఆలోచించుకుంటూ నిలబడి ఉంటాడు. అప్పుడు బామ్మ వచ్చేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చెయ్యి కింద పెట్టి ఆలోచిస్తూ ఉండగానే ఇక ఆ పాప చెయ్యి ఇలా ఆర్య చేతికున్న దారంని పట్టుకుంటుంది. అలా పట్టుకునేసరికి బామ్మ అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్య ఏదో పట్టుకున్నట్టుగా అనిపించేసి ఇక అప్పుడే ఆర్య ఇటు పక్కన చూస్తాడు. అను ఏమో ఇంకా బామ్మ రాలేదు అన్నట్టుగా లేచి అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. అలా వచ్చి చూసేసరికి ఇక్కడ బామ్మ ఆర్య దగ్గర కనిపిస్తుంది. అది చూసి అను షాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆర్య ఆ పాపని అలాగే చూస్తూ ఉంటే బామ్మ ఇలా అంటూ ఉంటుంది, అయ్యో బాబు క్షమించు, పాప చెయ్యి మీ దారంలో ఇరుక్కుపోయింది అని చెప్పడంతో ఇక అప్పుడు ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ చేతిలో ఉన్న పాపని ఆర్య అలాగే చూస్తూ ఇక అప్పుడు ఇలా చెయ్యిని వదిలేద్దామనుకుంటూ ఉండగానే బామ్మ ఆ పాప చేతిని ఆ దారం నుంచి ఇలా విడిపిస్తుంది. అలా విడిపించి ఇక మమ్మల్ని ఏమీ అనుకోకండి బాబు, అనుకోకుండా అలా జరిగింది అని అంటే ఇట్స్ ఓకే అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బామ్మ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇదంతా అను అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, బామ్మ ఒక్క నిమిషం అని అంటాడు. అలా అనేసరికి అప్పుడే బామ్మ అక్కడే ఆగి ఏంటి బాబు అని అంటూ ఉంటే అప్పుడే ఆర్య పాపని అలాగే చూస్తూ ఇలా ముట్టుకుంటాడు. పాపని ఒకసారి నేను ఎత్తుకోవచ్చా అని అంటూ ఆర్య అడుగుతాడు. ఇక అప్పుడే బామ్మ సరే ఎత్తుకో బాబు అనేసి పాపనిస్తుంది. అలా ఇచ్చేసరికి ఆర్య పాపని ఎత్తుకొని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక పాప మాత్రం అలా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు ఆర్య ఆ పాపని ఇలా దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇక అదంతా చూసి అను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సార్ మీరు మీ పాపని ఎత్తుకున్నారు సార్, నీ కన్న బిడ్డని ఎత్తుకున్నారు, అలాగే సంతోషపడిపోతున్నారు సార్, నీ బిడ్డ అని తెలియక ఇంకా నీ బిడ్డని ఎత్తుకొని సంతోషించాల్సిన సమయంలో ఎవరో పరాయి పాప అనుకుని ఎత్తుకున్నారు, అది మీ కూతురే సార్ అని అంటూ అను బాధగా అలా చూస్తూ ఉంటుంది ఆర్య వైపు. ఇక అప్పుడే ఆర్య మాత్రం అలాగే చూస్తూ ఇక పాపని గట్టిగా హత్తుకుంటాడు. అలా హత్తుకొని ఇలా ఉయ్యల్లో ఊపినట్టుగా ఇలా ఊపుతూ ఉంటాడు పాపని. అదంతా చూసి అను చాలా బాధగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక సార్ మిమ్మల్ని పిల్లల్ని దూరం చేశాను, మీకోసమే చేశాను సార్, నన్ను క్షమించండి సార్ అని అనేసి అను ఏడుస్తూ తన పాపని ఇలా తను కూడా ఇలా ఉయ్యల్లో ఊపినట్టుగా ఎత్తుకొని భుజం మీద పడుకోబెట్టుకొని అలాగే ఇక్కడ అను అక్కడ ఆర్య ఇద్దరు అలాగే చేస్తూ ఉంటారు. అప్పుడు ఆర్య కూడా చాలా బాధపడుతూ తన బిడ్డను ఎత్తుకున్నాను అనే ఫీలింగ్తోనే అలాగే ఉంటాడు. అంతలో సెండే వచ్చేసి సార్ ఆర్య అని చెప్పి అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య ఉలకడు పలకడు. ఇక అప్పుడే ఒక్కసారిగా గట్టిగా జెండే చేతి పెట్టి ఆర్య అని అంటేసరికి అప్పుడే ఆర్య చూస్తాడు. ఇక అప్పుడు జెండే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఆర్య అని అంటే ఇక అప్పుడు బామ్మ వైపు చూస్తూ ఇక బాబు పాపని ఇలా ఇవ్వబోతూ ఉంటాడు. ఇచ్చే ఆర్య మనకి టైం అవుతుంది అని అంటే అప్పుడు ఆర్య బాధపడుతూ పాపను చూస్తూనే ఇక బామ్మకి ఇచ్చేస్తాడు. ఇక జెండే అలా ఆర్యం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆర్య వెనక్కి చూస్తూ ఉంటాడు పాప కోసం. అలా ఆర్య అక్కడ నుంచి పూజ జరిపించడానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బామ్మ మళ్ళీ పాపను తీసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అను మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆర్య వైపే చూస్తూ. ఇక అక్కడ గజస్తంభం ఎత్తే దగ్గరికి అక్కడికి వచ్చేస్తారు. పూజ జరిపించాలి బాబు అనేసి ఇలా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య నా కొడుకు పూజ చేస్తాడు అని శారదాదేవి అంటుంది. అలా అనేసరికి బాబు ఇక మీరు పూజ జరిపిస్తారా, అయ్యా మీ భార్య కూడా ఉండాలి పక్కన, ఇక దంపతులు మాత్రమే పూజ చేయాలి అని చెప్పడంతో మానసికి చాలా సంతోషంగా అనిపిస్తూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ బాధగా ఉండటంతో శారదాదేవి ఇలా అంటూ
ఉంటుంది, నా కోడలు రాలేదు ఒక్కడే చేస్తాడు అని అంటే అమ్మ ఈ పూజ దంపతులు మాత్రమే చేయాలి అలా ఒకరు చేయకూడదు అని అనటంతో అప్పుడే నీరజ్ ఇలా అంటూ ఉంటాడు, నో ఈ పూజ మా దాదానే చేయాలి అని అంటే నీరజ్ అలా అనేసరికి మాన్సి ఇలా అంటూ ఉంటుంది, నీరజ్ ఎందుకు అలా చేస్తావు ఇప్పుడు అను లేదు కదా మన ఇద్దరం దంపతులను చేద్దాం ఏం చేసినా మన కుటుంబం సంతోషమే కదా మనం చేద్దాం అని అంటూ గొడవ గొడవ చేసేస్తూ ఉంటుంది. అప్పుడు నీరజ్ నువ్వు ఊరుకో మాన్సి అని అంటూ మా దాదానే చేస్తారు దాదా మీరే చేయండి అని అంటూ ఇలా నీరజ్ చెప్తూ ఉంటే మాన్సి మళ్ళీ అడ్డుపట్టంతో ఆ మాన్సిని తోసేస్తాడు నీరజ్.